नेल्लूरु जिल्लालो बिलकूट क्षेत्रंगा पेरुन्न कोंडा बिट्रगुंट प्रसन्न वेंकटेश्वर स्वामी आलयंलो प्रति एटा ब्रह्मोत्सवाल रोजुन रथोत्सवं निर्वहिंचडं आनवायती अयिते 2020 फिब्रवरी 14न ప్రసన్నుడి రథం అగ్నికి ఆహుతైంది. దీంతో అప్పట్లో రథోత్సవం జరగలేదు. ఆ తరువాతి ఏడాది కూడా రథం రెడీ కాలేదు. కరోనా కారణంగా పనుల్లో జాప్యమైంది. దీంతో పూల రథంతోనే ఉత్సవాలు నిర్వహించారు. అలా అగ్నికి ఆహుతైన ప్రసన్న వెంకటేశ్వరుడి రథం ఇప్పుడు దివ్యాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. రథంపై దేవతామూర్తుల బొమ్మలను చెక్కించారు. ఎటు చూసినా ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా రథ నిర్మాణం సాగుతోంది. అలాగే బ్రహ్మోత్సవాలకు కూడా ఏర్పాట్లు పూర్తయిపోయాయి. కొత్త రథంపై వెంకటేశ్వరుడు నగరోత్సవానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ చేసే శిల్పి కూడా గతంలో అంతర్వేదిలో చేసినటువంటి గణపతి ఆచార్యులు వారు వారి సిబ్బంది వారందరూ శాయశక్తుల రాత్రి మహోలు కష్టపడి పనిచేసి దీన్ని బాగా పటిష్టంగా తయారు చేస్తున్నారు. దీంట్లో అన్నీ కూడా ఆ టేకు కానీ అది కూడా మంచి బలాశ నుంచి మంచి నాణ్యమైన టేకు తీసుకురావడం జరిగింది. ప్రతి వస్తువు కూడా అన్ని నాణ్యత ప్రమాణం ప్రకారం తీసుకొని ప్రతి విషయంలో కూడా పాత రథాన్ని పోలి విధంగా ఉంటూ పాత రథనకంగా ఇంకా ఆధునికంగా చేసి పాత రథంకో లేనటువంటి మంచి బుష్లు ఏర్పాటు చేసాం ఈసారి గన్మెటల్తోటి. దీనివల్ల రథ చక్రాలు బాగా ఫ్రీగా తిరుగుతాయి, ఎక్కువ రోజులు మన్నికుంటుంది. అట్లాంటి కొత్తగా దీంట్లో పెట్టడం జరిగింది. గత రథంతో కన్నా ఇంకా బాగా పటిష్టంగా చేయడం జరిగింది. Thank you.